నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాలని చెప్పేసి అని పట్టుబడతారంట సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ కుదరదు అని చెప్పేసి ఆ మంత్రి అంటున్నారట. ఎందుకు ఆ మంత్రి నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్తున్నారు? ఎంత స్పష్టత ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకోవడలేదు? ఆ మంత్రి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం లాభం? ఇలా ఎన్నో ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మంత్రి పోటీ చేయాలని చెప్పి పట్టుబడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి, నేను పోటీ చేయను, కేవలం పార్టీ వ్యవహారాలను మాత్రమే చూసుకుంటానని చెప్పేసి నా మంత్రి అంటున్నారంట. సో అసలు ఎందుకంతా జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు ఆ మంత్రికి సంబంధించి? ఆ మంత్రి ఎందుకు నేను పోటీ చేయను అని చెప్పేసి అంటున్నారు? అసలు ఏం జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? ఇది శ్రీకాకుళం జిల్లా ధర్మాన ప్రసాదరావు గారు. అమ్మా, ఆయన ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గంలో రెవెన్యూ లాంటి చాలా ప్రతిష్టాత్మకమైన శాఖలు కూడా నిర్వహించారు. చాలా మంచి పేరు కూడా ఉంది, పరిపాలనా దక్షుడిగా కూడా పేరుంది. ఆయనకి పరిపాలన మీద మంచి పట్టు ఉంది, ప్రజా జీవితం పట్ల కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ప్రజలను ఆడి తెలిసిన వ్యక్తి, సీనియర్ మంత్రి ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నంత ప్రతిభ పాటవాలు ఆయన చూపించలేకపోయాడు. ఎందుకంటే అంత స్వేచ్ఛాయుత వాతావరణం ఈ మంత్రివర్గంలో లేకపోవటం వలన ఆయన కొన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే అయిపోయింది కదా. అదే, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేయలేకపోయాడు అంతగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పనిచేయటానికి అటువంటి వాతావరణం ఇక్కడ లేదు. స్వేచ్ఛగా పనిచేయటం అంటే ఎవరన్నా ఆయనకన్నా కూడా మంచి, అంటే ఒక నియంత నేతృత్వంలో ఆయన పనిచేయలేకపోయారా మంత్రి ధర్మాన ప్రసాదరావు? నియంతనండి, అపరిపక్వతనండి. ఇంకొకళ్ళు ఎవరన్నా మంచి పేరు తెచ్చుకుంటే ఆయన తట్టుకోలేడు, ఎందుకంటే ఆయనకి అంత కాంపిటెన్సీ లేదు కాబట్టి. అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో అటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎవరైనా కూడా బ్రహ్మాండమైన స్వేచ్ఛా స్వాతంత్రాలతో పనిచేసేవాళ్ళు, ఎవరన్నా మంచి పని చేస్తే కూడా ఆయన అభినందించేవాడు. అది అల్టిమేట్గా అది ఒక జాయింట్ రెస్పాన్సిబిలిటీ. క్యాబినెట్ అనేది సక్సెస్ కూడా, ప్రభుత్వం సక్సెస్ అయిందంటే ముఖ్యమంత్రి కూడా సక్సెస్ అయినట్టే కదా. ఆ ప్రభుత్వానికే పేరు వస్తుంది మంత్రి, మంచి మంత్రివర్గం ఉంటే. అప్పుడు గతంలో 77లో జనతా పార్టీలో అట్లాంటి మంచి మంత్రివర్గం వచ్చి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసింది. గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్లో అంత పనితలం కలిగిన ఎఫిషియెంట్ మినిస్టర్స్ లేరు. అట్లా జనతా పార్టీలాగా ఇప్పుడు ఈయన కూడా ఆయన మంత్రివర్గంలో బాగా పేరుండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుంది కాబట్టి ఈ టైంలో నేను ఇంత సీనియర్ని అయ్యి ఉండి నేను పోటీ చేయటం అంత మంచి పద్ధతి కాదేమో అనేది ఆయనకు కూడా ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత 25 ఏళ్ళు మంత్రిగా అన్నీ చేసేసిన తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేద్దామని అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలాంటి ఇప్పుడు సీనియర్స్ కనుక కాడి పడేస్తే, కిందకి వదిలేస్తే ఈ జూనియర్ల మూలాన గెలుస్తాం గెలవలేకపోతాం, అల్టిమేట్గా గెలవలేకపోతే ఎఫెక్ట్ అయ్యేది కూడా ముఖ్యమంత్రి గారే కదా. ఆయనకి కావాల్సిన అన్ని సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి కాలేడు. అందువల్ల ధర్మాన ప్రసాదరావు గారిని ఆయన కొంచెం ఒత్తిడి చేస్తున్నాడు, లేదు మీరు పోటీ చేయమని. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు చాలా లౌకికుడమ్మా, చాలా ప్రజలను ఆడి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకో కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నాడు. ప్రజల నుంచి ఒక హామీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మామూలుగా అయితే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ పోటీ చేయమంటే మీకోసం నేనుంటాను, అది మీరందరూ నిలబడతానంటే, మీరందరూ ఓటేస్తానంటే అని ఊరు ఊరికి మీటింగ్ పెట్టి జనం చేత కమిట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయనకి తెలుసు పరిస్థితి. ఎందుకంటే 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తికి ప్రజల నాడి ఎప్పుడు ఫేవర్గా ఉంటుంది, ఎప్పుడు అగెనిస్ట్గా ఉందని తెలుసు. గెలుపోవటంలో రెండూ చూశాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఆయన గ్రహించి గౌరవంగా తప్పుకోవాలంటే ఊరుకోవట్లేదు కాబట్టి సరే పోటీ చేస్తే కూడా ఎవరి వరకు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా తను గెలవాలనేది ఇప్పుడు ప్రయత్నం. ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి గారు మీకు తెలుసు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. ఆయన విజయనగరంలో ఏం అడుగుతున్నాడు? ముఖ్యమంత్రిని వదిలిపెట్టేయండి, పార్టీ వదిలేసేయండి, నా ముఖం చూసి ఓటేయండి అని. అంటే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది చాలామందికి అవగాహన వచ్చింది. అందుకే చాలామంది పోటీ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరినన్నా మారుస్తుంటే కూడా వాళ్ళు మాకు ఈ సీటు వద్దు, మీరు మార్చి ఇచ్చే సీటు, అక్కడ మళ్ళీ గెలవడం ఎందుకు వచ్చింది, రిస్క్ అని చాలామంది తప్పుకుంటున్నారు. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి జనరల్గా వద్దు అంటే నేను పోటీ చేయనంటే వదిలేసేటువంటి వ్యక్తి, ఎందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి విషయాల్లో పట్టుబడుతున్నారు ఖచ్చితంగా ఆయన పోటీ చేయాలి అని? ధర్మాన ప్రసాదరావు ఏమో నేను చేయను, నేను కేవలం పార్టీ వ్యవహారాల వరకే ఉంటాను
అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంటే ధర్మాంతరం దాని వెనకాల ఏముంది జగన్మోహన్ రెడ్డి ప్లాన్? గత దాదాపు ఒక 40 ఏళ్ళగా ఈ ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళ కుటుంబాలు 50 ఏళ్ళగా ఆ రాజకీయంగా పట్టున్న కుటుంబాలు, వీళ్ళు పైకి నేను పోటీ చేయనన్నా కూడా మళ్ళీ ఎవరికన్నా ఇస్తే మన కుటుంబం హోల్డ్ పోతుందనే భయం కూడా లోపల ఉంటుంది అంతర్గతంగా. అది అంటే భయం అనే కాదు, ప్రజలతో ఉండే అనుబంధం అట్లా కూడా కొంత ఫీల్ అవుతారు. కొంతమంది నాయకులు వదిలేసి నియోజకవర్గాన్ని మళ్ళీ ఒంటరిగా వెళ్ళి ఇంట్లో కూర్చోవాలంటే వాళ్ళకి పసుకదు, 10 మంది ఇంటికి తిరుగుతుంటే పేరు అలవాటు పడినా అట్లా ఉంటుంది అన్నమాట. పైకి అట్లా ఉన్నా కూడా వాళ్ళకి ఉండాలనే ఉంటుంది. ఇప్పుడు 90 ఏళ్ళాడికి తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవడిస్తాడరా అంటాడు చూసారా. అట్లా ఈ పైకి కానీ ఎవడిస్తాడంటాడే కానీ నాకు వద్దురా అంట కదా, ఇచ్చేవాడు ఉంటే చేసుకుంటాడు. అట్లాగే ఇప్పుడు ఈయన ప్రజలతో మరి ఉండమంటారా, లేదా మీ నిర్ణయం నా నిర్ణయం, మీరందరూ నిలబడతానంటే మీరందరూ పనిచేస్తానంటే మీరందరూ గెలిపిస్తానంటే మీ కోరిక మేరకు నిలబడతానని నేను వెళ్ళి రేపు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తాను, ఇప్పుడు రాక నేను చెప్పలేదు, అందుకే మీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి మీ ఊరు వచ్చాను, కొంతమంది పేర్లు పిలిచి అక్క సుబ్బమ్మ అక్క నువ్వు చెప్పు, మల్లమ్మ అక్క నువ్వు చెప్పు, వదిన నువ్వేంటి అని ఇట్లా కొద్దిగా తెలిసిన పేర్లు చెప్పి ఒక ఫీల్ తీసుకొస్తున్నాడు. తన వర్కర్కి ప్రతి ఊరు వెళ్ళి మనందరిని అడిగి నిలబెడ్డాడు కాబట్టి మనం గెలిపించాల్సిన బాధ్యత ఉందనేది నైతికంగా ఆ బరువు నాడు మీద పెడుతున్నాడు. కోలగట్ల వీరభద్రరావు గారేమో ఆల్రెడీ ప్రచారంలోకి దిగేశాడు కాబట్టి కనీసం నా ముఖం చూడమంటున్నాడు. అది ఇంకొక ఫేస్. ఇది మీరు నిలబడమంటే నిలబడతాను, మీ ఆశీర్వాదం నాకు కావాలి, టికెట్ రాగానే నేను గెలవను, మీరు ఓటేస్తే మాత్రమే నేను గెలుస్తాను, కాబట్టి మీ అందరి బలమే నా బలము, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, తర్వాత గెలుపోటమ్మల్ని నిర్ణయించేది ప్రజాశక్తి అని ఈ విధమైనటువంటి ఇది బూస్ట్ ఇస్తున్నాడు జనాలకి. సరే ఎవరు తెలియ వాళ్ళది సీనియర్స్ కాబట్టి సహజంగా ఆ వాళ్ళకుండే శక్తియుక్తులు ఉపయోగిస్తారు కదా. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారిది కూడా అదే పరిస్థితి. ధర్మాన ప్రసాదరావు గారే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, పార్టీ మీద ముఖ్యమంత్రి మీద పాలన మీద ప్రజ వ్యతిరేకత ఉందనేది తెలుసు. ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ కావడానికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత బలాబలాలని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టని లేకపోతే ఆర్థిక శక్తిని వీటన్నింటినీ వినియోగించి బయటపడాలి. ఇప్పుడు అది అందరి వల్ల కాదు, ఎవరి మీద ఇప్పుడు వ్యతిరేకత అనేది ఇన్ జనరల్గా వచ్చింది మార్పు. మన తెలంగాణలో కూడా చూసాం మనం, అప్పుడు రాక ఎంతో బలంగా ఉందనుకుని నోటిఫికేషన్ ఇచ్చే నాటికి బీఆర్ఎస్ ధైర్యంగా ఉంది, ఏ పార్టీ కూడా మన దరిదాపుల్లోకి రాలేదని. కానీ క్రమేపీ రోజులు మారుతున్న కొద్దీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే నాటికి అసలు బొక్కబారలా పడి ఓడిపోయే రాక కూడా వాళ్ళకి అసలు నమ్మలేకపోయారు. ఎప్పుడైనా కూడా ప్రజాభిప్రాయం అనేది నిక్షిప్తం అయి ఉంటుంది మనసుల్లో, అదేం బయటకు కనపడదు. అంటే ప్రజెంట్ ఆంధ్ర ప్రజల అభిప్రాయం ఏంటి, ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరు వాళ్ళని బాగా చూసుకుంటారు, అభివృద్ధి పదంలో నడుపుతున్న క్లారిటీకి వచ్చారని కూడా టాక్ వినిపిస్తోంది. అందుకనైనా ధర్మాన ప్రసాదరావు పోటీ చేయడానికి నన్ను వదిలేయండి నేను పోటీ చేయను అని చెప్పేసి అని అంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అమ్మా. ఒక ప్రభుత్వాన్ని చూశారు 5 ఏళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, కాదు అని మళ్ళీ మార్పు కోరారు, మళ్ళీ ఈయనది కూడా చూసేశారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏ ప్రభుత్వం అయితే మనకు అభివృద్ధి జరుగుతుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి, ఇవన్నీ కూడా చూశారు. ఎవరు స్వార్థం ఎక్కువ ఉంది, ఎవరు దోసుకుంటున్నారు, ఎవరు దాచుకుంటున్నారు. ఇప్పుడు సొంత చెల్లెలు కూడా చెబుతుంది కదా నీ కాలంలో డెవలప్మెంట్ జరగలేదు, తర్వాత నువ్వు ప్రత్యేక హోదా తెస్తానని, నాలో 23 మంది నీకు లోక్సభ సభ్యులు వచ్చినా నువ్వు ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయలేదు, నీ సొంత కేసుల కోసం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్నావు, దాచుకుంటున్నావు నీ అనుయాయులను కానీ ఎవరిని కూడా ప్రజల్ని మేలు అంటే ఆర్థికంగా ప్రయోజనం కలగకుండా చేస్తున్నావు అనేది ఆమె చెబుతుంది కదా. అంతెందుకు సొంత చెల్లి ఆయన ప్రభుత్వంలో రావాలని 3500 కిలోమీటర్ల కాళ్ళకి బల్పాలు కట్టుకు తిరిగినా ఆమెనే కేర్ చేయలా, బయటికి తోసాడు. తర్వాత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ అధ్యక్షురాలు తల్లినే బయటికి తోసాడు. తల్లిని చెల్లిని కూడా ఇంత త్యాగం చేసిన వాళ్ళని సహించిన వ్యక్తి, అవ్వని తాతని అక్క చెల్లెల్ని వీళ్ళందరిని ప్రజల్ని బాగా చూస్తాడంటే ఎవడు చెప్తాడు? రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు ఒక సామెత ఇప్పుడు, ఆయన సొంత తల్లికి అన్నం పెట్టినాడు, పిన తల్లికి బంగారపు గాజులు చేయిస్తానన్నాడు అన్నట్టుగా. ఇప్పుడు ఆ సామెతే గుర్తొస్తుంది వాళ్ళ అబ్బాయి విషయంలో కూడా. అవును, అది సో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టుబడుతున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీ చేయాలని,
ఆయనేమో నేను పోటీ చిన్న నొదులేయండి, నేను పార్టీ వ్యవహారాల వరకే ఉంటాను ఆయన అంటున్నారు. సో ఇద్దరి ఉద్దేశాలు వెనక ఏ వాంతర్యం ఉంది ఏంటి అనేది రాబోయేటువంటి రోజుల్లో అందరికీ తెలియాలని చెప్పి ఆశిద్దాం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పసుపండి గారు, వాల్మీకి దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య వీక్షకులకు కూడా.